ఇది ఋగ్వేదం యజుర్వేదం అథర్వణ వేదం సామవేదం జయము బ్రహ్మదేవుడు జయము దైత్యగురు శుక్రాచార్య వేదాలను పాతాళలోకంలో బంధించడంతో సకల జగత్తులోనూ అజ్ఞానాంధకారం పూర్తిగా అలుముకుంటుంది. దైత్య సంస్కృతి శక్తివంతమయ్యి ముల్లోకాలలోనూ రాజ్యం చేయనుంది. జయము దైత్య సంస్కృతికి. ఏమైనది దేవి, నేడు నీవు ఎప్పటిలాగా మాకు స్వాగతం పలుకోలేదే, నీకు మాపై కోపమా? బ్రహ్మదేవా, వేదాల సృష్టి దివ్యజ్ఞానానికి ఆధారం. వాటిపైన తమరి అర్ధాంగిని ఇంకా జ్ఞాన విద్యలకి అధిష్టాన దేవిని అయిన కారణాన నాకు సమానాధికారం ఉంది. తమరు ఒక్కరే వాటిని ఒక మూర్ఖ దుర్మార్గుని చేతికి ఎలా అప్పచెప్పగలరు? దేవి సరస్వతి, దుర్గమాసురుని చేతుల్లో వేదాలపై అధికారం అప్పచెప్పి మేము స్వయంగా ఆత్మగ్లానితో బాధపడుతున్నాం. అట్టి స్థితిలో తమరు దుర్గమాసురునికి వేదాల అధికారం ఎందుకిచ్చారు? అంతేకాక తమకి తెలియనిదీ కాదు, దుర్గమాసురుడు వేదాలకు అపార కష్టాలను కలిగించటమే కాక వాటి అస్తిత్వానికి మొప్పు చేకూర్చగలడు అని. దేవి, తపస్సు చేసే వ్యక్తికి ప్రతిఫలం ఇవ్వడం సృష్టి యొక్క నియమము, ఇంకా విధి విధానము కూడా. స్వయంగా సృష్టికి మూలాధారమైన పరమశివుల ఇచ్ఛ కూడా ఇదే కదా. అందుకనే మేము వివసలమయ్యాం. స్వామి, తమరు బ్రహ్మదేవులకి వరాలుగా వేదాలను ప్రసాదించవలసిందిగా ఉపదేశించి మంచి పని చెయ్యలేదు. ఇప్పుడు వేద జ్ఞాన విహీనులై యజ్ఞకర్తలైన బ్రాహ్మణులు దుర్దశల పాలు కాగలరు. దేవి, నువ్వింతకు ముందడిగిన దానినే పునరావృతం చేస్తున్నావు. ఈ విషయానికి సంబంధించి అన్ని విధాల ముందే నిర్ణయించడమైనది. ఇప్పుడు ఆ వేదాలు దుర్గమాసురుని అధీనంలోకి చేరిపోయాయి కూడా. ఇట్టి స్థితిలో మనమిక ఏమి చెయ్యాలి స్వామి? దుష్టుని దుష్టత్వము, పాపి యొక్క పాపము చరమస్థాయిని చేరే వరకు ప్రతీక్షించాలి. బృహస్పతిః ప్రథమ జాయమానో మహాజ్యోతిష్య ప్రమేవ వ్యోమాన్ సప్తశత విజాతో రమేణ విసప్తరశ్మిరథమాస్య జోసి. చెప్పండి చెప్పండి. బృహస్పతి ప్రథమ. చెప్పండి శిష్యులారా, మరిచిపోతున్నారే, చెప్పండి. బృహస్పతి ప్రథమ. ప్రథమ 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 ప్రథమ. ఇదేమిటి, మనం వేదపాఠాలు నిత్యము పఠిస్తూనే ఉన్నాం, ఈనాటి వీటిని మర్చిపోతున్నామే? ఆగండి శిష్యులారా, నేను మరల మీకు వినిపిస్తాను, సావధానంగా ఎంతో ధ్యాసతో వినండి. బృహస్పతి ప్రథమ బృహస్పతి ప్రథమ బృహస్పతి ప్రథమ. ఇదేమిటి, కంఠస్థమైన వేద పాఠాలు నేను కూడా ఎలా మర్చిపోతున్నాను? ఓ పరమాత్మ, వేదాలే మా జీవితాలకి మూలాధారమే, ఇవి మర్చిపోతే మా జీవితమే వ్యర్థం. మమ్మల్ని రక్షించండి పరమశివ. ప్రథమ పూజ్య గణేష, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. Ha 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 ha
యజ్ఞకర్తలారా, మేము తక్క మీకు ఇంకెవ్వరూ కూడా జ్ఞానాన్ని ప్రసాదించలేరు. యజ్ఞకర్తలారా, మీ జ్ఞాన భండారమైన నాలుగు వేదాలు మా యొక్క వశమై పాతాళ లోకంలో ఉన్నాయి. మేము దుర్గమాసురులం, మమ్మల్ని పూజించండి, మమ్మల్ని ఆరాధించండి. మాకున్న శక్తి మీ దేవతలందరికన్నా అధికమైనది. దైత్య జాతి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించండి. మాకు జయ జయధ్వానాలు పలకండి. మేము మీకు సకల సుఖాలను ప్రసాదించగలం. అవి నేటిదాకా ఈ యజ్ఞం వల్ల మీకు సంప్రాప్తించనివి. అవునవును, దైత్య సంస్కృతిని అంగీకరించడమే ఎంతో సముచితం. అవును, దైత్య సంస్కృతిని మించి మహత్తరమైనది ఏదీ లేదు. శివశివ 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 శివశివ. జ్ఞానాన్ని కోల్పోయిన కారణాన మానసిక భ్రమ చివరికి ఈ స్థితికి చేరిందా? నారాయణ నారాయణ. దైత్య సంస్కృతి అమరమవ్వాలి. దైత్యరాజు దుర్గమాసురుడు అమరుడు కావాలి. దైత్యరాజు దుర్గమాసురుడు అమరుడు కావాలి. సుందరి మణులారా, వీళ్ళ జీవితంలో ఆనందమేమిటో సరిగ్గా రుచి చూపించండి. తాగండి మదిర. ఛే, జీవనామృతము. జీవితంలో ఆనందం. సౌందర్య దర్పణం. దైత్యరాజు దుర్గమాసురుడు అమరుడు కావాలి. దైత్య సంస్కృతి అమరుడు కావాలి. శ్రీహరి శ్రీహరి, జగత్పాలనకర్త శ్రీహరి, తమరి జగత్తును రక్షించండి శ్రీహరి, తమరి జగత్తును రక్షించండి. అజ్ఞానాంధకారం సమస్త పృథ్వీ పైన మహమ్మారిలాగా వ్యాపించిపోయింది, ఈ జగత్తును రక్షించండి. మహమ్మారిలాగా వ్యాపించిపోయిందా? నాకేమీ అర్థం కాలేదు. మాత, ఇట్టి విపత్కర పరిస్థితిని బహుశా మనలో ఎవరమూ అర్థం చేసుకోలేమేమో. విషయాన్ని స్పష్టంగా చెప్పునారదా, ఎవరు ఆ మహమ్మారి? దుర్గమాసురుడు. దుర్గమాసురుని రూపంలో మహమ్మారి సకల జగత్తు పైన గ్రహణంలా వ్యాపించింది. విజ్ఞులు విద్వాంసులు అయిన ఋషులందరూ వేద పాఠాలను మరిచి మదిరాపానము పరస్త్రీలతో సంపర్కాలలో మునిగిపోయి కొట్టుకుంటున్నారు. ఇదెంతో అనర్థం కాగలదు. ఇలాగ ఎప్పుడూ జరగలేదు స్వామి. దీనిని ఆపడానికి ఏదైనా ఉపాయం చూడండి. అవును ప్రభు, దుర్గమాసురుని దుష్టత్వానికై దండించండి. నారద, బ్రహ్మవాక్కుని గౌరవించడానికి మేము బద్ధులం. అందుకనే దుర్గమాసురుడు మా త్రిమూర్తులకు కూడా అబద్ధుడు. ఇక ఆ మహాదుష్టుని నాశనం ఎలా కాగలదు స్వామి? అతని వరాల శక్తిని అసుర స్వరూపాన్ని నాశనం చేయడానికి అందరూ దేవి శక్తిని ఆవాహన చేయాలి. మమ్మల్ని రక్షించండి భోళాశంకర. తమరు మా పైన సదా కృప చూపారు శివశంకర. దుష్ట దుర్గమాసురుడు మా జీవితాలని దుర్భరం చేసేశాడు.
మా సత్కర్మలన్నీ కూడా నష్టభ్రష్టమైపోయాయి దేవాదిదేవ ధర్మం నాశనమైపోయి ఇక అధర్మం ఉదయిస్తోంది మహాదేవ ప్రభు తమరు ధర్మాన్ని పునరుద్ధరించండి దీనానాథ ధర్మ సంస్థాపన కొరకు తమరు కళ్ళు తెరవండి దుర్గమాసురుని అతని పాపాలకి దండించండి మహేశ్వర పతి పరమేశ్వరాయ నమో నమః కనులు తెరవండి స్వామి తమ సమాధిని విడవండి దైత్య దుర్గమాసురుని చే పీడితులైన ఈ పృథ్వీవాసులను రక్షించండి స్వామి మేల్కోండి పరమశివ కైలాసపతి శివ శంకరునికి జయము దేవాతి దేవ పరమశివునికి జయము అంతర్యామి తమరికి తెలుసు కదా పరమపిత బ్రహ్మదేవుల నుండి వరముగా వేదాలను సంప్రాప్తించుకొని ఉగ్రవాది దుర్గమాసురుడు వాటిని పాతాళంలో కారాగృహంలో బంధించి వేశాడు సర్వజ్ఞ తమరికి తెలుసుగా వేదాల దివ్య జ్ఞానం లుప్తమవడంతో ధార్మిక జనులు భ్రమలో పడి పతితులైపోతున్నారు మహాదేవ ధార్మిక జనులు యజ్ఞం చేయడం ఇంకా ధర్మోపదేశాలు ఆపివేశారు దొరికిన కారణాన దేవతల శక్తులు పూర్తిగా క్షీణించిపోయాయి వాళ్ళుకున్న గొప్ప మహత్తర శక్తులన్నీ అంతమైపోతున్నాయి మహాదేవ పృథ్వీలోకం ఇంకా స్వర్గలోకంలోని వాతావరణం కలుషితమైపోయింది భోళాశంకర వేదాలలో నిర్ధారితమైన మర్యాదలను ఉల్లంఘించి సురులు సుర సుందరి మణులతో మదమత్తులవడం నేడు ప్రతి ధార్మిక వ్యక్తి యొక్క లక్షణమైంది ధర్మ సంస్థాపన జగత్ కళ్యాణము వేదాల్ని ఉద్ధరించడానికై ఏదైనా చెయ్యండి మహాదేవ స్వామి ఈ దుర్దశ కలగడానికి దుర్గముని కన్నా ఎక్కువగా అతని గురువైన శుక్రాచార్యునిదే దోషముంది అతడు తమరి అభయంతో నిర్భయుడయ్యి దుర్గమాసురుని అనునిత్యము అత్యాచారాలు చేసేలాగా ప్రేరేపిస్తున్నాడు స్వామి తమరు శుక్రాచార్యుని వెనువెంటనే కైలాసమునకు రావలసిందిగా ఆదేశించండి వచ్చినంతనే చెప్పండి ఆ దుర్గమాసురుణ్ణి తన అత్యాచార కార్యకలాపాలను అంతం చెయ్యమని లేదా తమరే స్వయంగా అతన్ని దండించండి దేవి బ్రహ్మవాక్కుకు గల గౌరవాన్ని రక్షించడం మా త్రిమూర్తుల కర్తవ్యం అందుకని మేము అతడిని దండించే ఆసక్తులు కానీ మేము శుక్రాచార్యుని వెంటనే రమ్మనమని అవశ్యం ఆజ్ఞాపిస్తాం కైలాసపతి భక్తవాత్సలుడు పరమశివ శంకరునికి జయము కానీ దేవి ఈ ప్రస్తుత పరిస్థితిలో వరాల శక్తితో ఉన్మత్తుడైన దుర్గమాసురుని అహంకారం ఎవరి సముఖాన కూడా తలవంచడానికి సమ్మతించదు అహంకారమా అవును దేవి బాగా శ్రమించి సఫలతా శిఖరాన్ని చేరిన వ్యక్తి తనకు తానే సర్వోత్తముడని అనుకుని అందరినీ తన సమక్షంలో అణిచిపెట్టే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ భ్రమలో పడిపోయి అతను తెలుసుకొనలేడు తానే స్వయంగా అహంకారం ముందర ఎంత కృంగిపోయాడు అని వరప్రభావం వలన అద్భుత శక్తులను పొందినటువంటి దుర్గమాసురుడు కూడా ఈ పరిస్థితి నుండి తప్పించుకోలేడు అంటే అతని అహంకారమే అతని పతనానికి కారణమవుతుందా అవును ఋషివర శ్రేష్ఠులలో శ్రేష్ఠుడై ఎన్నో రకాల శక్తుల్ని పొందిన వ్యక్తికి పతనానికి కారణం అహంకారమే కాగలదు అంటే దుర్గమాసురుని అహంకార భరిత చేష్టలు ప్రారంభమయ్యాయా ప్రభు ఏనాడైతే అతను బ్రహ్మదేవుని నుండి పొందిన వేదాలను పాతాళంలోని కారాగృహంలో బంధించాడో ఆనాడే పతనం ఆరంభమైంది అదలా స్వామి దేవి అహంకారి యొక్క స్వభావం అలాగే ఉంటుంది వాడు తన ప్రతి కార్యాన్ని ఇతరుల దృష్టితో చూడాలని ఎంతో కోరుకుంటాడు వేదాలను క్రూరాతి క్రూరంగా పాతాళలోకములో బంధించి వేసిన పిమ్మట దుర్గమాసురుడు కూడా శుక్రాచార్యుని వద్దకు వెళ్లకుండా తన దుష్కృత్యాల ప్రభావం చూడడానికని పృథ్వీలోకానికి వెళ్ళాడు
అవును ప్రభు. ఆ పైన అతను మేము ఋషులు మునులు వేదపాఠాలు మనవడం చూడగానే అతని అహంకారం అట్టహాసంతో ప్రసన్నత వ్యక్తం చేయసాగింది. అహంకారి యొక్క ఈ స్థితియే అతనికి దుర్దశని కలిగిస్తుంది. ఇతరుల కష్టాలను చూసి అతని అహంకారం ప్రసన్నత చెందుతుంది. ఈ క్షణభంగురమైన ప్రసన్నతను పొందుట కొరకు వాడు అహంకారముతో ఉన్మత్తుడయ్యి ఘోరాతి ఘోర అత్యాచారాలు చేస్తాడు. అవే అతని పతనానికి కారణంగా మారతాయి. అంటే మనమందరం మన జీవితంలో అహంకారంతో శత్రుత్వం పెంచుకోవాలా? అవును నంది. దేవ మనుష్య ఇంకా దైత్యులు ఎవరికైనా సరే ముఖ్య శత్రువు వారి అహంకారమే. అంటే ఆ దుర్గమ దైత్యుని అహంకారం కనుక చరమస్థాయికి చేరుకుంటే అన్ని శక్తులు అతన్ని సర్వనాశనం చేస్తాయా? ఇతర శక్తులనేవి నిమిత్తమాత్రం నంది. దుర్గమాసురుని సర్వనాశనమును అతని అహంకారమే చేస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న విపరీత పరిస్థితులను అదుపులో ఉంచడానికి గాను తమరు శుక్రాచార్యుని ఇక్కడికి రమ్మనమని ఆదేశిస్తామన్నారుగా స్వామి. అవశ్యం దేవి. శుక్రాచార్యుని మా ఆదేశముతో అదుపులో ఉంచడం ఈ పరిస్థితులలో న్యాయసమ్మతమే అదు. శుక్రాచార్య శీఘ్రమే కైలాసానికి రా. Shiva.